ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఉదయం మన దిన ప్రారంభం ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని వాగ్దానాల మీద దృష్టి నిలపడం ద్వారా ప్రారంభించబడితే ఖచ్చితంగా రోజంతట్లో విజయం అందే, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 30వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ను వారందరూ తెరిచి చూడాల్సింది. మనం చేసినాం Psalm 30:11. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. యు టర్న్ మై మౌనింగ్ ఇంటు డాన్సింగ్. అంగలార్పు దుఃఖం వేరు, అంగలార్పు వేరు. మౌనింగ్ అనే మాట ఇంగ్లీష్లో వాడారు. కొంతమంది తమ జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి అంగలారుస్తూ ఉంటారు. కంటిన్యూడ్ అండ్ లాస్టింగ్ గ్రీఫ్, ఏడుస్తూ 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 నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. బహుశా వారికి దూరమైన వ్యక్తులను తలంచుకునో, లేకపోతే ఆర్థిక సంబంధ ఇబ్బందులు బట్టో, లేదా తమ కుటుంబ పరిస్థితులన్నీ కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉండడాన్ని బట్టో ఒకే విషయం గురించి పదే పదే ఏడుస్తుంటారు. అంగలార్పు చాలామంది జీవితాలు అలాంటి దుఃఖం ఏలుబడి చేస్తూ ఉంది. సంతోషించలేకపోతున్నారు, దేవుని ఆనందించలేకపోతున్నారు, దేవుని యొక్క బలమైన సన్నిధి కాంతిని వారు అనుభవించలేకపోతున్నారు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఈ 30వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను మౌనంగా ఉండకుండా దేవుణ్ణి కీర్తించినట్లుగా. ప్రభువుని కీర్తించడం కన్నా, ఆయన గణపరచడం కన్నా, ఆయన పొగడ్డం కన్నా శ్రేష్టమైన విషయం మరొకటి ఏదైనా ఉందా? అసలు మానవ జీవిత పరమార్థంలో ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే మనలను నిర్మించిన దేవునికి స్తోత్రం పాడుటయే మన జీవిత పరమార్థం, మన బాధ్యత, మన కర్తవ్యం. ఎందుకోసం అంటే మన దేవుడు మంచివాడు. ఆయన ఎప్పుడూ కూడా మన జీవితాల్లో తన ప్రణాళికలు నెరవేర్చాలనే ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంతగా మనం స్తుతిస్తామో, ఎంతగా కీర్తిస్తుంటామో, అంతగా దేవుని యొక్క అభిషేకాన్ని, ఆయన ప్రభావాన్ని మన జీవితంలో కలిగి ఉంటాం. నువ్వు ఒక ప్రభావవంతమైన క్రైస్తవుడిగా ఉండాలి అంటే నీ జీవితంలో ప్రభువును స్తుతించే అనుభూతిలో ఉండాలి, ఆయన కీర్తించే అనుభూతిలో ఉండాలి. సమయం దొరికిన కొలది, అవకాశం ఉన్న కొలది దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఘనపరచండి. నేను మౌనంగా ఉండలేదు ప్రభువా, నేను నా నోరు మూసుకుని ఉండలేదు, నేను మౌనంగా ఉండకుండా నిన్ను కీర్తించినట్లుగా నీవు నా అంగలార్పును నాట్యంగా మార్చేశావు. డాన్సింగ్ ఇన్ ద స్పిరిట్. ఇవి అర్థమైన డాన్సులు వేయాలని నేను చెప్పట్లా, లోక సంబంధమైనవి. కానీ దేవునిలో ఆనందించడం, పరిశుద్ధాత్మలో ఆనందించడం, దేవుని సన్నిధిలో ఆనందించడం, అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చాడు. ఈరోజు నీ దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగినవాడు, నీ విచారాన్ని విజయంగా మార్చగలిగినవాడు, నీ జీవితాల్లో ఉన్న ఓటమిని విజయంగా దేవుడు మార్చగలడు. వైషమ్యాలను దేవుడు మార్చగలిగే శక్తి కలిగినవాడు ఆయన. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించు, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. ప్రభువా, నా ఇష్టం కాదు, జరగాల్సింది నీ చిత్తం జరగాల. నేను నిన్ను స్తుతిస్తూ ఉంటాను, నిన్ను గణపరుస్తూ ఉంటాను, నీవేమై ఉన్నావో అది గ్రహించి నిన్ను ఆరాధిస్తూ ఉంటాను ప్రభు అని నువ్వు దేవునితో చెప్పగలిగితే ఆయన అంటాడు, నీ జీవితంలో ప్రతి ప్రతికూలతను నేను అనుకూలంగా మార్చగలను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. బహుశా దుఃఖంతో ఈ వాగ్దానాన్ని చూస్తున్నావా? గత రాత్రంతా నీతో ఉన్న వాళ్ళందరూ కూడా, నీ బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ను వదిలిపెట్టి ఏదో తగాదా పెట్టుకునో, గొడవ పెట్టుకునో, ఒంటరిగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోయారా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి విను. నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మారుస్తున్నాడు. ఎవరి ముందైతే నువ్వు తలదించుకుని నిలబడ్డావో, ఎవరైతే నన్ను అవమానకరంగా మాట్లాడారో, అలాంటి వారి ఎదుట దేవుడిని నిలబెట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ధైర్యం తెచ్చుకో, కృంగిపోవద్దు. విశ్వాసంలో ఎదుగు, స్థిరంగా ఉండే విశ్వాసంలో, దేవుని భక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఎవరితోనూ రాజీ పడద్దు. ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇచ్చేద్దాం, తద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. మా అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన వాడు నీవు ప్రభువ. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజున కన్నీటి లోయల్లో, దుఃఖ సాగరంలో ఉన్నారో, వారందరినీ విడిపించి సంతోష వస్త్రాన్ని వారికి ధరింపజేసి నాట్యముతో వారు నింపి అద్భుతాలు చేయమని కోరుతున్నాను. ఈరోజంతట్లో మా ప్రియులను బలపరిచిన మహిమ కొరకు వాడుకునమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట
అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.